పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు పోలీస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సాంప్రదాయ సంబరాలు ప్రారంభం. రాబో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీఎం మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సాంప్రదాయ సంక్రాంతి సంబరాల్లో భాగంగా నేడు కోటనందూరు మదర్ కాలేజ్ నందు మండలంలో ఉన్న వాలీబాల్ మరియు కబడ్డీ 16 టీంలతో మరియు అమ్మాయిలతో టెన్నికాయిట్ ఖోఖో వంటి ఆటలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తుని రూరల్ సీఏ సన్యాసిరావు, కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం సీఏ సన్యాసిరావు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు మరియు జ్యోతులకు దూరంగా ఉండి యువత సాంప్రదాయంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ స్వామినాయుడు, మదర్ విద్యా సంస్థల చైర్మన్ పెనుముచ్చి నాగేశ్వరరావు, కోఆపరేటివ్ చైర్మన్ గొల్లి రామచంద్రరావు, చింతకాయల చిన్నబాబు, జగటాల కోట సత్యబాబు, సొర్లరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సాంప్రదాయ సంక్రాంతి సందర్భంగా ఈరోజు పోలీసు వారు తుని సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసిరావు గారు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇక్కడ గేమ్స్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 16 గ్రామాల నుంచి 16 జట్లు వాలీబాల్ ఆడడానికి ఇక్కడ వచ్చారు. అదేవిధంగా మదర్ విద్యా సంస్థ సహకారంతో వాళ్ళ పిల్లలకి ఖోఖో, త్రోబాల్, షటిల్ గేమ్స్ కూడా ఈరోజు సీఏగారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ఈ సాంప్రదాయ సంక్రాంతి సందర్భంగా పోలీస్ శాఖ తరఫున ఈరోజు ఈ మదర్ కాలేజీలో ఈ వాలీబాల్ గేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వెనక వైపు కూడా ప్రిన్సిపల్ గారి సహకారంతో అది ఖోఖో, త్రోబాల్, అది టెన్నిస్ గేమ్, త్రోబాల్ షటిల్ గాడు షటిల్ గేమ్ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీనికి ఫైనల్స్ 10వ తారీఖున ఇక్కడ గ్రాండ్గా జరగడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నాం. ఈ వాలీబాల్ 16 టీమ్స్ మొత్తం మాకు నమోదైనవి. 2 టీమ్స్ వేలాడుతున్నారు, మిగతా టీమ్స్ కూడా వచ్చి జాయిన్ అవుతుంది. ఇది 10వ తారీఖున ఫైనల్స్ జరిగితే ఆ రోజు మాత్రం ఇది మా జిల్లా అధికారులను పిలవడం జరుగుతుంది.